ఇవాల్టితో అమరావతి ఉద్యమం 600వ రోజుకు చేరుకుంది. జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోయినా అలుపెరగని పోరాటం చేస్తున్నారు రైతులు, మహిళలు. ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలన్న నినాదంతో రైతులంతా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇవాళ రైతులు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అటు మీడియాకు సైతం అనుమతి లేదంటున్నారు పోలీసులు. తోంది రాజధాని అగ్నికుండమై తడుస్తోంది పుడమి తల్లి కన్నీటి మయమై. అమరావతి ఉద్యమం ఇవాళ్టితో 600 రోజులకు చేరింది. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలంటూ మొదలైన పోరాటం మహోద్యమంగా మారింది. 5 కోట్ల ఆంధ్రుల గొంతుక రాజధానిలో ప్రతిధ్వనిస్తోంది. అమరావతే ఆంధ్రుల ఏకైక రాజధాని. దానిని తరలించకుండా కాపాడుకోవడమే లక్ష్యమంటూ రైతులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఒక్కటే ఉద్యమిస్తున్నారు. 29 గ్రామాల ప్రజలు ఎండలు, వానలు, ఉనికిస్తున్న చలిని కూడా లెక్క చేయకుండా రాజధాని కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. అడుగడుగున ఆంక్షలతో పోలీసులు అడ్డుకుంటున్నా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. శిబిరాల నుంచి కదల్లేదు. ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిలో ఉద్యమం కొనసాగిస్తున్నారు అమరావతి రైతులు. ఈనాడు అమరావతిలో ఇంతమంది మహిళలు రోడ్డు పడి ఉంటే మీరు కనీసం పట్టించుకోరా? కేసులతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారా? ఎందుకోసం వచ్చింది ఈ చట్టం? మా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి వచ్చిన చట్టం. మేము ఏదైనా నిరసనలు తెలియజేయాలంటే వాటికి పోలీసుల ఆంక్షలు, అడుగడుగున అడ్డంకులు, ఏదైనా ముందుకు వెళ్తామంటే లాఠీ ఛార్జీలు, అరెస్టులు, పెద్ద హంతకులు చూసినట్టుగా బేడీలు వేసుకుంటూ మమ్మల్ని తరలించడం, పోలీస్ స్టేషన్ లో పెట్టించడం, రిమాండ్ కి పంపించడం, మా పైన కేసులు వేయడం, రైతుల మీద కేసులు వేసే ఏ ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడనే చూడలేదండి. చలిమంటల ఉద్యమం అని అధికార పార్టీ నేతలు చులకన చేసినా పట్టించుకోలేదు రాజధాని రైతులు. ఈ ఉద్యమాన్ని మహోద్యమంగా మార్చారు. అవమానాలు, బెదిరింపులు, లాఠీ దెబ్బలు, అరెస్టులు, అక్రమ కేసులను భరిస్తూ ఇప్పటికీ రాజధాని కోసం పోరాడుతున్నారు. రైతులు, మహిళలు సాగిస్తున్న ఈ సంగ్రామం ప్రపంచ చరిత్రలోనే కనీవిని ఎరుగనిది. ఉద్యమం మొదలై 600 రోజులకు చేరుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఉద్యమం 600 రోజులకు చేరుకున్న సందర్భంగా న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రాజధాని నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ర్యాలీ చేపట్టాలని రైతులు నిర్ణయించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటున్నారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతి ప్రో అమరావతి గ్రూప్, తర్వాత బహుజన పరిరక్షణ సమితి, రెండు ఇద్దరు కూడా న్యాయస్థానం నుంచి దేవస్థానం, తర్వాత ఇంకొక గ్రూపు బహుజన పరిరక్షణ సమితి దేవస్థానం నుంచి న్యాయస్థానం వరకు ర్యాలీ తీస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రభుత్వం తరఫు నుంచి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏ విధమైన పర్మిషన్స్ ఈ ర్యాలీకి ఇవ్వడం జరగలేదు. ఈ ర్యాలీకి అనుమతి లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఎన్డీఎంఏ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం చూస్తే ర్యాలీస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయడానికి లేదు. వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకి ఏ గ్రూప్స్, రెండు గ్రూప్స్ కానీ వాళ్ళ సెంటిమెంట్స్ ఉంటే వాళ్ళ శిబిరాల్లో చేసుకోండి. శిబిరాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, శిబిరాల్లో చేసుకోవచ్చు, దానికి మేము ఆపము. బట్ రోడ్డుకు వచ్చి ఇక్కడి నుంచి అటుపోవడం, తర్వాత వాలంటీర్ రావడం, ఎంతమంది ఇన్ని గ్రామాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. సో అందరూ కూడా ఒకటేసారి రోడ్డుపైకి వచ్చి రెండు గ్రూప్స్ కూడా వచ్చి ఉంటే మీ అందరికీ తెలుసు లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. పోలీసుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. 600 రోజులుగా పోరాటాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని, ఇప్పుడు కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా ర్యాలీ ఆగదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. 600 రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమం చారిత్రాత్మకమన్నారు. జగన్ చేస్తున్న దాడి అమరావతిపై కాదని, యావత్ రాష్ట్రంపై దాడిగా అభివర్ణించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న దళిత రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కన్నతల్లి లాంటి 32,323 ఎకరాల భూమిని రైతులు, రైతు కూలీలు త్యాగం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. రకరకాల అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. తగులుతోంది రాజధాని అగ్నికుండమై తడుస్తోంది పుడమి తల్లి కన్నీటిమయమై. నేటితో అమరావతి ఉద్యమం 600వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం నినాదంతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించారు పోలీసులు. అటు మీడియాకి అనుమతి ఇవ్వడం లేదు. పూర్తి వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తిగా
పోలీసుల వలయంగా రాజధాని అంతా మారిపోయింది. ఎక్కడికక్కడ రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. గత రాత్రి నుంచే రాజధాని గ్రామాల్లోని సందుల్లో కూడా పోలీసులు తిరుగుతా ఉన్న పరిస్థితి. ఎవరిని కూడా లోపలికి రాజధాని లోపలికి అనుమతించని పరిస్థితి. పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ అలాగే కరకట్ట మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద భారీగా పోలీసులు మోహరించి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. రాజధానిలో కొత్త వారు వస్తున్నా ఐడి కార్డులు చెక్ చేసి మాత్రమే వాళ్ళు టెంపుల్ కి వెళ్తుంటేనే మాత్రమే అలౌ చేస్తున్నారు. మిగిలిన ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి. అయితే కొత్తగా రాజధానిలో పోలీసుల ఓవర్ యాక్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మీడియాని కూడా ఎక్కడ రాజధాని లోపలికి అనుమతి లేదు, రాజధానిలోకి వాళ్ళ మీడియాకి ప్రవేశం లేదు అంటూ పోలీసులు కరకట్టపైనే TV5 ప్రతినిధులను పూర్తిగా ఆపేయడం జరిగింది. మీడియాకి ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? 600 రోజులుగా అమరావతి రైతుల ఉద్యమం జరుగుతూ ఉంది, దానికి సంబంధించి కవరేజ్ చేయడానికి వెళ్ళడానికి కూడా అనుమతి లేదా అంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మీడియా అయినా సరే లోపలికి అనుమతి లేదు రాజధానిలోకి పూర్తిగా అంటూ మన ప్రతినిధులని కెమెరా కూడా ఆన్ చేయనీయకుండా అడ్డుకున్న పరిస్థితి. మన కెమెరామెన్ ఫోన్ కూడా లాగేందుకు పోలీసులు ప్రయత్నం చేసిన పరిస్థితి. ఫోన్ లో విజువల్స్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీపై యాక్షన్ తీసుకుంటాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కెమెరా ఆన్ చేయడానికి వీల్లేదు, ఫోన్ లో విజువల్స్ కూడా తీయడానికి వీల్లేదంటూ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. పూర్తిగా రాజధానిలోకి ఎవరిని అనుమతించకుండా పోలీసులు ఎక్కడెక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి. ఇవాళ రాజధాని 600 రోజులకు చేరిన సందర్భంగా రాజధాని గ్రామాల రైతులు, రాజధాని జేఏసీ, ఏదైతే రాజధానిలో హైకోర్టు ఉందో న్యాయస్థానం టు దేవస్థానం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దానికి సంబంధించి ఇవాళ హైకోర్టు ప్రాంగణం నుంచి 9 గంటలకు ర్యాలీగా బైక్ ర్యాలీగా బయలుదేరి రాజధాని గ్రామాల రైతులంతా కూడా మంగళగిరి పానకాల స్వామి దగ్గర వరకు కూడా బైక్ ర్యాలీ చేయాలని రాజధాని గ్రామాల రైతులు జేఏసీ నిర్ణయించింది. అయితే నిన్న మధ్యాహ్నమే చాలా స్పష్టంగా రాజధాని గ్రామాల్లో ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదు, ఒకవేళ బైక్ ర్యాలీలు నిర్వహిస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ తుళ్ళూరు పోలీసులు ఒక నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్రివిక్రమ వర్మ ఐజీ కూడా చాలా స్పష్టంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉంది రాజధాని గ్రామాల్లో, అందుచేత ఎవ్వరూ ర్యాలీలకు అనుమతి లేదు, రాజధాని రైతులంతా కూడా ఇప్పటి వరకు ఏ విధంగా శిబిరాల్లో ఆందోళనలు నిరసనలు కొనసాగించారో ఈ రోజు కూడా అదే విధంగా శాంతియుతంగా శిబిరాల్లోనే నిరసనలు కొనసాగించండి, ర్యాలీలకు మాత్రం అనుమతించము, ఒకవేళ ర్యాలీ తీస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ త్రివిక్రమ వర్మ చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. అయితే మొత్తానికి రాజధాని అంతటా కూడా ఓ టెన్షన్ వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు 600 రోజులైన సందర్భంగా రాజధాని గ్రామాల రైతులంతా ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహిస్తుంటే, మరోవైపు ఏదైతే గత కొద్ది రోజులుగా 3 రాజధానులు అంటూ ఒక ఉద్యమం చేపట్టారో దానికి సంబంధించి రాజధాని గ్రామాల రైతులకు పోటీగా వాళ్ళు మంగళగిరి దేవస్థానంతో వాళ్ళు రాజధానిలోకి ఎంటర్ అవ్వడానికి వాళ్ళు కూడా ఒక బైక్ ర్యాలీ అనేది వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇటు రాజధాని గ్రామాల రైతులు న్యాయస్థానంతో దేవస్థానం అని వీళ్ళు, అటు 3 రాజధానుల శిబిరం వాళ్ళు అటు దేవస్థానంతో న్యాయస్థానం అని ఇరు వర్గాలకు కూడా పోలీసులు అనుమతి పూర్తిగా నిరాకరించారు. ఎవరు కూడా ర్యాలీలు చేయడానికి వీల్లేదు అంటూ కూడా అటు 3 రాజధానుల శిబిరం వారికి, ఇటు అమరావతి రైతులకు కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఇవన్నీ ఇలా ఉంచితే మీడియాని కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి. పూర్తిగా ఎక్కడికక్కడ అటు ప్రకాశం బ్యారేజు, చంద్రబాబు నివాసం, కరకట్ట మీద, అలాగే మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం, సీడ్ యాక్సెస్ రోడ్ మందడం, ఈ విధంగా అన్ని చోట్ల కూడా పోలీసులు భారీగా చేరుకొని ఎక్కడికక్కడ ముళ్ల కంచెలు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రాజధానిలోకి ఎంటర్ అవ్వనివ్వము, మాకు పైనుంచి చాలా స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి, మీరు వెళ్తే మాత్రం మీపై కూడా యాక్షన్ తీసుకుంటాం, మీరు కెమెరా కూడా ఆన్ చేయడానికి వీల్లేదు అంటూ కెమెరాలను కూడా ఆన్ చేయని పరిస్థితి. ఫోన్ లో విజువల్స్ పోలీసులు ఆపుతున్న విజువల్స్ తీసే ప్రయత్నం చేసినా ఫోన్లు కూడా లాగేసుకుంటామంటూ చాలా స్పష్టంగా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ రాజధానిలో ఏం జరగబోతుంది అనేది ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాత్రి మందడంలో కొందరు దళిత జేఏసీ నాయకులు మార్టిన్, అలాగే సుధాకర్, వీళ్ళని కూడా రాత్రి ఇంటికి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్లిపోయారు. మిగతా వారు కూడా జేఏసీ నాయకులు ఎక్కడున్నారా ఏంటి అనేది కూడా పోలీసులు గాలిస్తా ఉన్నారు. రాజధాని గ్రామాల్లో మహిళలు కూడా బయటికి రావడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెట్టిన పరిస్థితి. నేపథ్యంలో మొత్తం రాజధానిలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.
రైతుల ఆందోళన 600వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంది పరిస్థితి? కవిత, అమరావతి రాజధాని రైతుల ఉద్యమం 600 రోజులు చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అయితే దీనికి పోలీసులు అనుమతించలేదు. ప్రస్తుతం అమరావతి పూర్తిగా పోలీసుల ఆంక్షలతో ఉంది. కనీసం అమరావతి రాజధాని ప్రాంతంలోకి మీడియాను సైతం పోలీసులు అనుమతించని పరిస్థితి ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతం నెలకొంది. రాజధానికి అవుతున్నటువంటి మీడియాపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని గ్రామాల్లోకి మీడియాను వెళ్ళనీయమని చెప్పేసి ఇప్పటికే వారు చెప్పినటువంటి పరిస్థితి. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మీడియాపై ఏపీ పోలీసులు చేస్తున్నటువంటి ఈ ఆంక్షలు తీవ్ర విమర్శలకు దారిస్తుంది. మీడియా గొంతును కట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో చోటు చేసుకుంది. 600 రోజుల నుంచి అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్నటువంటి అమరావతి ఉద్యమం ఈ రోజు 600 చిన్న నేపథ్యంలో 600 రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు ఆంక్షలతో అడ్డుకున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులను గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి, జేఏసీ నేతలను అడ్డుకున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో మీడియాను సైతం ఈ విధంగా అడ్డుకోవడం దుర్భాషమైన పరిస్థితి ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో చోటు చేసింది. కరకట్ట ప్రాంతం అంటే బ్యారేజ్ మొదలుకొని కరకట్ట ప్రాంతం ఏదైతే రాజధానిలోనికి వెళ్ళేటువంటి ప్రదేశాలు ఉన్నాయో పూర్తిగా అష్ట దిగ్బంధాలు చేశారు. ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సామాన్యులని సైతం ఆ రాజధాని ప్రాంతంలో నివాసం ఉండేవారు ఎవరైతే ఒక బంధువులు కావచ్చు లేదంటే విజయవాడకు పరినిమిత్తం వచ్చి వెళ్తున్నటువంటి వారిని పూర్తిగా నిలువరిస్తున్నారు. ఆధార్ కార్డులు చెక్ చేస్తున్న పరిస్థితి, ఏ పేరు నిమిత్తం రాజధానులకు వెళ్తున్నారంటూ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే ఈ రోజు 600 ఉద్యమాన్ని కవర్ చేసేందుకు వెళ్తున్నటువంటి మీడియాని సైతం అడ్డుకోవడం, మీకు ఎవరు మీడియాని అడ్డుకోమని చెప్పిన అడగడంతో పూర్తిగా పోలీసులు ఖచ్చితంగా మీడియాని అయితే అధికారులు ఎవరు కూడా అనుమతించవద్దని చెప్పేసి మాకు ఆదేశాలు ఉన్నాయంటూ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు కెమెరాలు లాక్కునేందుకు, మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కునేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై సమాధానం అడిగితే అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి, మీడియాని అనుమతించమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. దేశ సరిహద్దుల్లో ఎటువంటి భద్రత ఉంటుందో అటువంటి భద్రత ఇక్కడ పెట్టాలన్నటువంటి సందేహం లేదు. పూర్తిగా రాజధాని ప్రాంతాన్ని పోలీసులు మోహరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో రాజధాని ప్రాంతంలోకి ఈ రోజు అనుమతి లేదని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ విధంగా ప్రజా గొంతుగా వినిపించేటటువంటి మీడియాని సైతం పోలీసులు ఆంక్షలతో నిలిపివేయడం, మీడియాపై దుర్భాషణ పరిస్థితి ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో కొనసాగుతోంది. కవిత, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.